హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. నేను శబరీష్ మాట్లాడుతున్నా మేడం. శబరీష్ ఎట్లున్నా మా ఇంట్లో? బాగుంది మేడం, పర్లేదు. ఏం అదే కలుస్తావు? నిన్న ఫోన్ చేసినాను మేడం, మా వైఫ్ కి. ఒక 2 అవర్స్ మాట్లాడింది మేడం. ఒకటే మాట ఏమన్నా ఉంటే త్రూ లీగల్లీ పోదాము, అంటే త్రూ లాయర్ పోదాము, మా లాయర్ ద్వారా పోదాము అని చెప్పేసి మాట్లాడుతుంది మేడం. ఏం అడిగినా అంటే మీరు చెప్పినట్టే చెప్పినాను మేడం. అంతా రిక్వెస్ట్ చేసినాను, 2 అవర్స్ రికార్డింగ్ ఉంది, 2 అవర్స్ లో కూడా నువ్వు నీకు ప్రాబ్లం ఏంది, నీకు ఏం కావాలి ఏంది అన్ని అడిగితే పాతవన్నీ గెలకడం మేడం, పాతవన్నీ గెలకడం మాట్లాడము. తర్వాత వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడినాను మేడం అదే ఫోన్ లో. వాళ్ళ అమ్మ ఎట్లా అంటే బాధ్యత లేకుండా మాట్లాడుతుంది మేడం. ఏమంటే ఇప్పుడు మా అమ్మాయి ప్రేమించిన అని చెప్పింది, నీకు ఇచ్చి పెళ్లి చేసిన, ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి దగ్గరికి రా, ఆ అమ్మాయి వస్తా అంటే తీసుకెళ్ళు అని చెప్పేసి మాట్లాడుతుంది. లేదు మేడం, వాళ్ళు ఎట్లా అంటే వచ్చే పరిస్థితి లేదు మేడం. ఆ అమ్మాయి క్లియర్ గా నాకు చెప్పేసింది మేడం, నాకు నువ్వు ఇష్టం లేదు, నీ మీద నమ్మకం లేదు, నేను రాను, నేను కాలే పెట్టను మీ ఇంట్లో. లేదు, ఆ అమ్మాయి అంటుంది మేడం రావద్దనంటే మాట్లాడుతుంది. ఏదున్నా లాయర్ అంతే, ఏదున్నా లీగల్ గానే పోదాం, ఏదున్నా త్రూ లీగల్ పోదాము. ఎట్లా అంటే చాలా హింస మేడం అది. ఆ మాటలు తిడతా ఉంటే, మా పేరెంట్స్ ని తిడతా ఉంటే కూడా మీరు అన్నారు కదా కంట్రోల్ లో ఉండు, కోపం నువ్వు చూపించొద్దు అన్నందుకు చాలా కంట్రోల్. మా అమ్మతో సంసారం చేస్తావా, నాతో సంసారం చేస్తావా అంటది మేడం. ఇప్పుడు అవన్నీ మాట్లాడి ఎదుర్కొని తిట్టే ధైర్యం నీకు లేక కాదు, కానీ నువ్వు బ్రెయిన్ లో నీకు వాటర్ క్లాట్ అయ్యి నువ్వు స్ట్రోక్ వచ్చి పారాలసిస్ వచ్చి ఈ రోజు నువ్వు సూసైడ్ చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయావు. ఆవిడ మాటలకి బాధపడి మళ్ళీ నిన్న కూడా ఇదే మాటలు మేడం. నిన్న ఏమంటది అంటే నేను సంసారం నీతో చేయాలా మీ పెద్ద ఆయనతో చేయాలా అని ఉంటది మేడం. లేదు, నేను ఆన్సర్ ఇవ్వలేదు మేడం దానికి. ఏమనలేదు అక్కడికి, రెండు గంటల డిస్కషన్ నీ తలకి నీ బ్రెయిన్ కి ఎక్కుతుంది కదా. అంటే ఏందంటే ఇప్పుడు బాబు కోసం అని చెప్పి అన్నా మేడం. నీకెన్ని సంవత్సరాలు నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేస్తేనో, లేకపోతే నీకు హెల్త్ కండిషన్ బాగా ఒక ఐసీలో ఉంటేనో, మీ అమ్మ ఎన్ని సార్లు ఫోన్ చేసి, మీ అక్క చెల్లెలు నాతో ఫోన్ చేసి ఏడ్చినారో నాకు తెలుసు. నిన్న మొన్న పుట్టిన బిడ్డ మీద నీకు అంత ప్రేమ ఉంటే ఇన్ని సంవత్సరాలు కన్నా నీ తల్లిదండ్రులకి నీ మీద ఎంత ఉంటదరా? చూడాలి చూడాలి, ఏంటి చూడాలా? నువ్వు మళ్ళీ తప్పు చేస్తే అలాంటి పిల్లలు 10 మంది పుడతారు. ఆ బిడ్డ కోసం నువ్వు తపన పడి ఆ మాట కూడా అనిపించుకున్నాను మేడం. అయినా నేను ఒక మాట తిరిగి అనలేదు మేడం. నువ్వు ఓన్లీ రాత్రి పడుకోనికి మాత్రమే నన్ను పెళ్లి చేసుకున్నావు, అది తప్ప వేరే ఇంకేం చేయలేదు అని చెప్పేసి అన్నది మేడం. ఈ మాట అంటే కూడా నేను పడుకోవడానికి, అది కాకపోతే నువ్వు పడేస్తే 10 మంది వస్తారు కదా. అదే కదా మేడం, నేను ఆ మాట ఒక్క నిమిషం అంటే నువ్వు తపన పడుతుంది ఆ విషయం ఆవిడకి అర్థం కావట్లేదా? అది తల్లి చెప్పాలి మేడం. తల్లి ఏమో బాధ్యత లేకుండా మాట్లాడుతుంది మేడం, వస్తే తీసుకెళ్ళు లేకపోతే లేదు. నీకు కూడా తను ఏమంటుందంటే, నా భార్య కాదు మేడం, నా భార్య ఏమంటుందంటే నీకు బిడ్డను చూడాలనిపిస్తే వచ్చి చూసి పో, నేను మాత్రం కాలు పెట్టనాడ, ఇట్లా మాట్లాడుతుంది మేడం. అంటే ఇప్పుడు ఒక రోజు రెండు రోజులు బిడ్డను చూస్తే ఆ మమకారం తీరదు గానీ నువ్వు బిడ్డను చూడడానికి కాదు మేడం. ఇంకోటి ఇప్పుడు నేను పోయే పరిస్థితి, ఇప్పుడు పోవద్దనే పంతం కాదు మేడం, నాకు పోయే పరిస్థితి ఒక 10 నిమిషాలు నిల్చోలేను మేడం. నేను నా కాళ్ళు అంత వీక్నెస్ ఉన్నాయి కాదురా, చెప్పేది నువ్వు అంత సాలరీ డ్రా చేసి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఈ రోజు అసలు 10 నిమిషాలు కూడా నుంచోలేని పరిస్థితికి తెచ్చుకొని, పారాలసిస్ తెచ్చుకొని, బ్రెయిన్ లో వాటర్ క్లాట్ అయ్యి ఈ రోజు స్ట్రోకులు తెచ్చుకొని, ఈ రోజు సూసైడ్ లు చేసుకునే స్థాయికి దిగజారి, ఈ రోజు నీ తల్లిని చెల్లిని ఏడిపించి, నిన్నేడిపిస్తున్న నీ భార్యని బిడ్డ కోసం నువ్వు పోతానంటున్నావే, చూడు ఎక్కడరా నీతి నిజాయితీ? ఈ రోజు వాళ్ళ మీద ఎంత ఆధారపడుతున్నావో తెలుసు. నువ్వు మంచానుంటే నీ సపర్యలన్నీ నీ తల్లి చెల్లెలు చేస్తుంటే నీ కనీస ఇంకిత జ్ఞానం ఉండాలా? వద్దు, ఇది మనదైతే మన దగ్గరకు వచ్చి ఇద్దరం మంది, కాకపోతే మనకు వద్దు, మనదైపోతే మన దగ్గరకి వచ్చింది. నువ్వు బాగుండాలా చెప్పేది నువ్వు, నువ్వు బాగుండాలా, నువ్వు ఉద్యోగం చేయాలా, నువ్వు బాగా సంపాదించాలా, ధైర్యంగా అందంగా సొసైటీలో తిరగలగాల. అప్పుడు నీ కొడుకు వస్తాడు, నీ భార్య వచ్చింది, ఒకళ్ళు నీ భార్య రాకపోని నీ భార్య ఇంకో పెళ్లి చేసుకుని. వాళ్ళ కాన్సెప్ట్ ఒకటే ఉంది మేడం, మెయింటెనెన్స్ అంతే. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు, దాంట్లో నాకు సగం రావాలి చెప్పేది నువ్వు. గుళ్ళకి గోపురాలకి పిజ్జాలకి బర్గర్లకి పడేసినట్టుగా ముష్టి వాళ్ళ ముఖాన పడేసి నువ్వు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకో. నువ్వు వెనక్కి కూడా తిరగ చూడద్దు. ఒక ఒక క్రిస్టియన్ ఒక చర్చ్ లో వేస్తాడు ఇంత డబ్బని,
ఒక హిందువు ఒక గుళ్ళు వేసేస్తాడు, నువ్వు అలాగా నీకు సంబంధం లేని వాళ్ళకనుకో, అనాథలకనుకో, ఇంకొకళ్ళకనుకో, నీ రక్తం పంచుకున్న నీ బిడ్డకనుకో ప్రతి నెల ఇంత మెయింటైన్ చేసే, నువ్వు ఎంత ఇస్తే అంతకి పదింతలై నీ దగ్గరకు వచ్చింది. అంతేగాని నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చిద్దని, లేకపోతే నువ్వు బాధపడతా నా మెయింటెన్స్ కావాలి నేను అక్కర్లేదు అనుకుంటే వద్దనుకుంది వాళ్ళు. నీ విలువ ఏంటో వాళ్ళకి తెలిసే రోజు తెలిసిద్ది. అంటే కాదు మేడం, నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే త్రూ లాయర్ పోదామంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వద్దనుకుంటున్నారు అంటే డైవర్స్ అనా లేకపోతే ఇంకేమన్నా బెదిరియడానికనే ఏంది మేడం? ఆ మాట మాత్రం నేను అడిగినాను మేడం. ఇప్పుడు త్రూ లాయర్ అంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ డైవర్స్ ఏ ఉంటది, మరి డైవర్స్ ఏమన్నా ఆలోచన ఉందా అని కూడా అడిగితే దానికి ఏం రెస్పాన్స్ లేదు మేడం. అంటే వాళ్ళు ఇంకేమన్నా వేరే ప్లాన్ చేస్తున్నారు చెప్పేది నో పొమ్మన్నారు పొగ పెడతారు. ఇది మంచి ఇది చెడు సొసైటీలో భర్త లేకపోతే బతకలేవమ్మా, బిడ్డకి తండ్రిని చూపించాలా, నీకు మొగుడు వస్తాడు గానీ బిడ్డకి తండ్రి రాడు అని మంచి చెడు చెప్పాల్సిన తల్లులే ఈ రోజు కాపురాలు నిలవండి నిలబడి తీసేస్తున్నారు. మరి వాళ్ళు ఏం పాపాలు మూటగట్టుకుంటారో ఏ కర్మలు అనుభవిస్తారో తెలియదు గాని బిడ్డ భర్తతో సుఖం లేకుండా నీ కళ్ళ ముందు తిరుగుతుంటే ఆ తల్లికి ఆ కుటుంబానికి ఎంత కీడు అనేది గరుడ పురాణం రాసి ఉంటది. తల్లి కళ్ళ ముందు, తల్లికి భర్త లేకపోయినా తల్లి విధవ అయినా ఒంటరి మహిళ అయినా కళ్ళ ముందు కూతురు అల్లుడు కొడుకు కోడలు సుఖంగా ఉంటే ఆ పుణ్యం ఈవుడికి వస్తుంది. ఈ రోజు భర్త నుంచి విడదీసి దాని దగ్గర ఎదురుగా పెట్టుకునేది కాదు మేడం. విడదీసే ఆలోచన ఏంటి అంటే ఆ అమ్మాయికి చెప్పిందంట మేడం తల్లి, నువ్వు బాధపడకు నీకు రెండో పెళ్లి చేసి ఫారెన్ పంపిస్తానని చెప్పేసి మాట ఇచ్చిందంట మేడం. అంటే ఆ అమ్మాయి లిటరల్లీ నాకే చెప్పింది మేడం బెడ్రూమ్ లో ఈ మాట. సరే అరే అలా అలా అనుకునే బంధాన్ని అడిగింది ఎందుకు చేసుకున్నావు, మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకుని నా లైఫ్ ఎందుకు ఇది చేసినావు అని చెప్పింటే ఇంకా ఇది ఆర్గ్యుమెంట్ కూడా కాలేదు మేడం. ఇక్కడికే డిస్కషన్ ఆగిపోయింది, ఇంకోటి వాళ్ళ ఎంగేజ్మెంట్ ఇది రిసెప్షన్ అని పెట్టి క్యాన్సిల్ చేసినారు మేడం. అప్పుడే అర్థమైపోయింది మాకు ఏదో ప్లాన్ లో ఉన్నారు వీళ్ళు అని. తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీ అన్నాక ఏమైనా మారుతారేమో అని కొంచెం మార్పు వస్తుందేమో అన్న ఆలోచనలో మేము ఇది చేసినాం అంతే గాని ఇంతవరకు తెగించి ఇప్పుడు ప్రాణాలకు ముప్పు వచ్చిందంటే ఏ భార్య అయినా ఉరికి రావాలి మేడం. ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని విషయాలు నేను మా అమ్మ నాన్నలకు మా అక్కకు చెల్లెలకు చెప్పుకునే పరిస్థితి కూడా ఉండదు, భార్యకు మాత్రమే చెప్పుకునే ఉంటాయి. అవి కూడా చెప్పుకునే పరిస్థితి లేదు మేడం. వస్తే కబురు చేస్తే వస్తాము అనేది వాళ్ళ ఇంటిమేషన్. నిన్నటి రోజు అనకాపల్లిలో జరిగిన కేసు నేనే దగ్గరుండి అనకాపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి చేస్తే వాడు ఇలాగే మనోవేదన పడి వాడు ఆటో డ్రైవర్, మరి ఆటో అంట ఆటో గుద్దుకొని లారీకి ఎగిరి ఆటో ఒక పక్కన వెళ్ళిపోయింది, వాడు మాత్రం రెండు టైర్ల మధ్యలో పడ్డాడంట. మరి అది నిజంగా భగవంతుడు ఉండాలి అది యాక్సిడెంటా, వాడే ఆటో వదిలేసి లారీ కింద పడి చచ్చిపోయాడా అనేది భగవంతుడికి తెలియాల. నిన్నటి రోజు చనిపోయాడు, ఆ తల్లి ఏడుపులు కూడా నేను ఆడియో రికార్డ్ చేశాను, అది నీకు వినిపిస్తా. ఎందుకంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ తల్లి ఇలా ఏడిసిద్దని నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు చచ్చిపోయాక నీ తల్లి ఇలా ఏడిసిద్ది, నీ పిల్లం ఎప్పుడొచ్చిద్దో అది కూడా రికార్డ్ చేశాను విను. ఎందుకంటే నీ పిల్లం నువ్వు చచ్చిపోయాక అంటే చాలా నెలలు చాలా సంవత్సరాలు దూరంగా ఉన్నాయి, నువ్వు చచ్చిపోయాక నీ డెడ్ బాడీ దగ్గర సంతకం పెట్టడానికి నీ భార్యనే పిలుస్తారు. నీ భార్య వచ్చింది, అది ఎలా వచ్చింది విడిగా రాదు, త్రూ లాయర్ ద్వారా వచ్చింది. త్రూ లాయర్ ద్వారా వచ్చి అవి సంతకాలు అవి పెట్టుకొని రావాల్సిన బెనిఫిట్ తీసుకుంటది. నువ్వు చచ్చిపోయిన తర్వాత చెప్పేది నో, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది ఇది నేను నిన్న ఈవినింగ్ రికార్డ్ చేసినది. ఆ తల్లి మాట్లాడింది, తర్వాత వాళ్ళ బ్రదరు మా అన్నయ్య భార్య వచ్చింది మేడం, ఆ ఎన్ని సంవత్సరాలు అయిపోయింది వదిలేసి వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చింది లాయర్ ని తీసుకొని వచ్చింది, డబ్బుల కోసం వచ్చింది, సంతకాల కోసం వచ్చింది అని అతను మాటలు విను. ఎందుకంటే నువ్వు నిన్న సూసైడ్ చేసుకోబోయావని నీ చెల్లి తర్వాత నీ అదృష్టం ఎవరికి దక్కదు. ఎందుకంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఇవి విను, నీ తల్లి ఎలా ఏడిసిద్ది అనేది ఈ తల్లి ఏడుపులు విను, నీ భార్య ఎలా చేసిద్ది అనేది నీ అక్క చెల్లెల మాటగా ఈ తమ్ముడు మాట్లాడిన మాటలు విను. ఇది జరగబోయేది నువ్వు బ్రతికొని చెప్పేది నువ్వు తుత్తాపో ఫారెన్ కెళ్ళు, ఇంకొక స్టేట్ కెళ్ళిపో, ఈ దరిద్రాన్ని దూరంగా వదిలేసి వెళ్ళిపో. తవ్వితో తవ్వుకోవద్దు, దానికి రావడం ఇష్టం లేదు, నువ్వు ఇచ్చే మెయింటేసు ఎంగిలి మెతుకులు తిని బతికిద్ది సరే పడి. ఎంతో మంది లాస్ అవుతున్నారు, ఎంతో మంది పోగొట్టుకుంటున్నారు. ఒక గుడికి ఇచ్చాను అనుకుని ప్రతి నెల వాళ్ళకి ఒక 10,000 or 20,000 ఇవ్వు, నువ్వు 100,000 సంపాదించుకో, మెయింటెన్స్ ఎంత ఇస్తానను కోర్టుకెళ్ళు ప్రశాంతంగా. నువ్వు ఇంకొక స్టేట్ కి వెళ్ళిపోరా, నువ్వు ఎక్కడున్నావు అని తెలియదు. నువ్వు ఇంకొక అమ్మాయితో ఉన్నా గానీ, ఇంకొక అమ్మాయితో రిలేషన్ లో ఉన్నా గానీ వాళ్ళు ఏమీ చేయలేరు, గుర్తుపెట్టుకో.
వాళ్ళు చేయగలిగిందల్లా నిన్ను సతాయించి నీ అంతటి నువ్వు చచ్చేలాగా చేయడం. ఆ పని చేస్తున్నారు గుర్తుపెట్టుకో. నువ్వు ఆ పనికి ఆల్రెడీ నువ్వు అసలు వాళ్ళు నువ్వు సూసైడ్ చేసుకోకపోయినా బ్రెయిన్ లో వాటర్ క్లాట్ అయి నువ్వు స్ట్రోక్ వచ్చి చనిపోయే పరిస్థితిలో నువ్వు ఉన్నావు. అది డాక్టర్ డిసైడ్ చేశారు సెకండరీ థింగ్. అది ఎప్పటికో చస్తావు, ఇప్పుడల్లా చావు, కానీ ఇప్పటికిప్పుడే సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నావు. తట్టుకోలేక ఆ బాధన అమ్మాయితో మాట్లాడే, అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడుతుంది, బిడ్డను చూడనివ్వలేకపోతుంది అని. నీ బిడ్డ మీద నీకు అంత ఉంటే కళ్ళ ముందు నువ్వు ఇలాగ చేసుకుంటే ఆ తల్లి హార్తనాదాలు, ఆ చెల్లెడు లేడుపులు, నా కళ్ళతో నేను ఆ రికార్డింగ్లు అన్ని విని అసలు ఏంటమ్మా అంటే సబరీష్ ఈ పరిస్థితిలో ఉన్నాడు మేడం, సబరీష్ ఫోన్ మా దగ్గరే ఉంది మేడం, సబరీష్ని ఎలా కాపాడుకోవాలి మేడం అని నీ చెల్లి నీ తల్లి అనుతున్న ప్రతి మాట నేను రికార్డ్ చేశాను. మాకు వద్దు మేడం, ఆ అమ్మాయితో వద్దు మేడం, మా తమ్ముడు బతికుంటే చాలు, మా అన్న బతికుంటే చాలు, నా కొడుకు ఉంటే చాలు, కనీసం మంచంలో ఉన్న పర్లో వాడు ఉంటే చాలు, మొత్తం నేనే చూసుకుంటానన్న నీ తల్లి చెల్లెల కంటే మించిందారా పోటుగత్త? నిన్న దాకా మొన్న పట్టుకున్న రక్తం వంచుకున్న బిడ్డ నీకు అంత ఎక్కువ అయిపోయాడా? నువ్వు బతికి బాగుండి ఒక ఫార్చునర్ కార్ లో పోతే వాళ్ళ నీ వెనకాల కుక్కలు తిరిగినట్టు తిరుగుతారా? మా నాన్న చూడు ఎంత గొప్పగా బతుకుతున్నాడో, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి ఉండేదానిగా, నీ దగ్గర ఎంత కర్మ అనుభవిస్తున్నాను చూడు, అది ఇదని కొడుకే అడుగుతాడు. ఆ స్టేజ్ లో నువ్వు ఉండాలి, అంతేకాని నువ్వు చచ్చిపోతే ఏముందిరా? నిన్న చచ్చిపోతే ఇవాళ రెండో రోజు, నిన్న చచ్చిపోయిన అబ్బాయి ఎంత అందగాడంటే నిజంగా ఒక ఆటో డ్రైవర్ అన్న మాటే కాని వాడు ఎంత చక్కగా ఉంటాడో, వాడు చనిపోయిన డెడ్ బాడీని చూస్తే కళ్ళు చెదిరిపోయినాయి అనమాట. అంత ఘోరంగా లారీ కింద పడి చచ్చిపోయాడు. ఆ వీడియో నీకు పెడతాను నువ్వు చూడు, నీ లైఫ్ కూడా ఇంతకంటే దారుణంగా ఉంటది గుర్తుపెట్టుకో. అందుకనే నెక్స్ట్ స్టెప్ నీ బ్రెయిన్ లో ఉన్న ఇబ్బందులు అన్ని పక్కన పెట్టి మెడిటేషన్ చేసుకుని నువ్వు మంచి జాబ్ లో జాయిన్ అయ్యి ఆ తర్వాత నాకు కాల్ చేయి. చెప్తాను నువ్వు బయలుదేరి నా దగ్గర కొద్దు గానీ మనం పాపురానికి రమ్మని నోటీస్ పంపిద్దాం, ఆవిడ రాదు, నెక్స్ట్ స్టెప్ కి ఇంకో దానికి వెళ్దాం. నువ్వు ఈ లోపు అమ్మాయితో ఏమి మాట్లాడదు, ఏదైనా అవసరం అయితే నేను మాట్లాడతాను, ఎందుకంటే నిన్ను మాటలతో రెచ్చగొట్టి బాధ పెట్టి నియంత్రణ. అందుకని నువ్వు అసలు మాట్లాడద్దమ్మా, 2 గంటల డిస్కషన్ తర్వాత భార్య భర్త కలవాలా, మాట్లాడుకోవాలి. అట్లీస్ట్ వచ్చిపో, ఒక్కసారి వచ్చిపో చాలు, నా కొడుకుని చూపించామని కూడా అడుక్కున్నాను మేడం. వద్దు అని చెప్పేసి ఇంకా నేను కూడా అదే అనుకున్నాను మేడం. ఒకసారి మిమ్మల్ని డైరెక్ట్ కలుద్దాం. అదే మీరు హైదరాబాద్ లో చూపిస్తుంది మేడం, గూగుల్ లో సర్చ్ చేస్తే మీ ఇల్లు హైదరాబాద్ దగ్గర లొకేషన్. మరి అది ఎట్లా వస్తుందో నాకు అర్థం కాలేదు, బట్ ఉండేది ఏపీ హైకోర్టు గుంటూరు రా. నేను లొకేషన్ అది నీ నెంబర్ కి షేర్ చేస్తాను. బయలుదేరి నా దగ్గరకు వచ్చి వీకెండ్ ఉంటది మేడం, చూసుకుని నేను ఓకే గానీ ఎవరైనా వస్తాను. నువ్వు ఇక నువ్వు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నావా ఇప్పుడు? అవును మేడం, అదే మళ్ళీ 45 డేస్ తీసుకున్నాను మేడం పర్మిషన్, ఎందుకంటే నిల్చోలేకపోతున్నాను, ఆఫీస్కి పోయే పరిస్థితి లేదు మేడం నాకు. చాలా టెంపరేచర్ కూడా పడట్లేదు. ఖచ్చితంగా ఒక 30 డేస్ లో పూర్తిగా రికవర్ అయిపోవాలి. అది అసలు ఈ ఏరియా కాదు, బెంగళూరు కాదు, ఈ స్టేట్ దాటి ఏ బాంబేనో ఉత్తరాఖండో మహారాష్ట్రనో అక్కడికి వెళ్ళి జాబ్ చేయాలి. ఈ పరిసర ప్రాంతాలన్నీ వదిలేయాలి, కొత్త ప్రదేశాలు, కొత్త ఆలోచనలు మనకి కలుగుతాయి. సో ఈ పదే పదే మన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసే ఇల్లు, తల్లి, చెల్లి, వీళ్ళందరూ ఎవరొద్దు. ఇంకా కావాలంటే పక్క కంట్రీకి వెళ్ళిపోతే ఇంకా రిలాక్స్ అయిపోతావు. వదిలించుకోరు, అందరికి వదిలించుకునే అవకాశం లేక పనికి మాలిన భార్యలతో కలిసి ఉండలేక నరకం అనుభవిస్తున్నారు. నీకు మంచి ఆపర్చునిటీ భగవంతుడు ఇచ్చాడు అనుకో, ఈ దరిద్రాన్ని వదిలించుకునే అవకాశం. ఎందుకంటే ఒకే ఇంట్లో ఉండి భార్య చేసే పనులు తట్టుకోలేక, విడాకులు ఇవ్వలేక, వదిలి వెళ్ళలేక నరకాలు అనుభవిస్తున్నారు. కానీ భగవంతుడిని చూడు, ఎంత దరిద్రాన్ని తొందరగా వదిలించాడని. అంటే ఏది జరిగినా మనం మన మనిషికేనని కన్వర్ట్ చేసుకోవాలా. నీ తల్లి ఏడుపు, నీ తల్లి ఏడుపు మాత్రం అది నిజంగా అస్సలు మంచిది కాదురా. నిజంగా ఆ తల్లి ఎన్నిసార్లు నాకు నీ ఫోన్ లో చేసిందో, అమ్మ నీ శబరీష్ వాళ్ళ అమ్మనమ్మా, శబరీష్ ఇలా సూసైడ్ చేసుకున్నాడమ్మా, శబరీష్ ఇలా హాస్పిటల్లో ఉన్నాడమ్మా, ఐసీలో ఉన్నాడమ్మా, ఆ అమ్మాయికి ఒకసారి కబురు చేస్తానమ్మా, మీరు కూడా చేయండి అమ్మా అని ఎన్ని సార్లు చెప్పింది మేడం, రమ్మని చెప్పింది మేడం. ఆయన వాళ్ళు ఆలోచన చేస్తాం, నువ్వు కాళ్ళు పట్టుకో, నీ తల్లిని కూడా కాళ్ళు పట్టుకునే స్థాయికి దిగజార్చొద్దు. నువ్వు పెళ్లి చేసుకుంటాను అంటే వాళ్ళు నోరు మూసుకొని ఒప్పుకున్నారు, ప్రేమించావంటే పెళ్లి చేపించారు. ప్రతి దానికి వాళ్ళ విలువని తగ్గించద్దురా. అవును మేడం. ఇంకోటి ఏంటంటే మేడం, ఇక్కడ డాక్టర్ మాకు తెలిసిన ఒక డాక్టర్ అంటున్నారు మేడం, నీకు ఫిబ్రవరి మ్యారేజ్ అయితే నవంబర్ లో నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందని ఎట్లా, ఇది నువ్వు డెలివరీ నవంబర్ లో అయిందంటే ఎట్లా ఒప్పుకున్నావు, కొంచెం కామన్ సెన్స్ లేదా, చదువుకున్నావు కదా, నువ్వు ఆలోచన చేసేది లేదా నీకు అని చెప్పేసి అడుగుతున్నారు మేడం. ఒక డాక్టర్ తెలిసిన వాళ్ళు ఉంటే సరే రాదు అనుకో, నీ మనస్సాక్షికి నువ్వు నిర్ణయించుకో.
మేడం అంటే ఎందుకంటే నీకు నువ్వు అనుకోవాలి కాబట్టి. కానీ ఎవరి బిడ్డ అయినా అనాథ బిడ్డ అయినా దారిలో కనపడ్డ బిడ్డ అయినా మనం ఒకేలా సహాయం చేస్తాం అనుకో, అలాగే లేనిపోని ఆలోచన మనసులో పెట్టుకోవద్దు. బ్రెయిన్ ప్రశాంతంగా ఉంచు, ఎక్కువ మెడిటేషన్ చేసుకో, మంచి వెజిటబుల్స్ మంచి ఫ్రూట్స్ తిను, నాన్ వెజ్ తగ్గించు కొంచెం. బ్రాహ్మిన్స్ మేడం మేము తినము నాన్ వెజ్ అసలు, ఎందుకంటే ఈ మెడిటేషన్ చేసేటప్పుడు ఈ నాన్ వెజ్ అంతా దగ్గరికి రానికూడదు. ఎందుకంటే మన క్లయింట్ చాలా మంది నాన్ వెజిటేరియన్స్ ఉన్నా నేను అదే చెప్తాను, ముందు ఫ్రీ అయిపో ఫస్ట్. నీకు ఎలా కాలేజీలోంచి ఉద్యోగం కోసం బయటకు వచ్చావో అదే లైఫ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నావు. నీకు లైఫ్ లో పెళ్లి కాలేదు, బిడ్డ పుట్టలేదు, తల్లిదండ్రుల మధ్య పెరిగి ఇప్పుడే ఫ్రెష్ గా బయటకు వచ్చావు. ఏ ఉద్యోగం వెతుక్కోవాలో మంచి బెటర్ ఆపర్చునిటీ చూసుకుంటున్నావు, అంతవరకే గుర్తుపెట్టుకో. నెక్స్ట్ స్టెప్ అంతా మర్చిపో, గతం గత సింహ అని దాని గురించి వద్దు. భవిష్యత్తులో నువ్వు ఎలా ఎదగాలి, కళ్ళ ముందు నీ ముందు నిన్న అన్న వాళ్ళు ఎలా వాళ్ళ ముందు నువ్వు గొప్పగా నిలబడి చూపించాలి అనేది ఇంపార్టెంట్, అది మాత్రమే గుర్తుపెట్టుకో. 2-3 డేస్ లో నేను అపాయింట్మెంట్ ఇస్తాను, నన్ను వచ్చి కలదు. కానీ ఈ ఉద్యోగం కంటే బెటర్ ఆపర్చునిటీ చూడు, ఎక్కువ టైం ఖాళీ ఉండదు, ఉద్యోగం పని నిద్రపోవడం అంతే, ఇంకా మూడు ఆలోచన ఉండకూడదు. ఉంటే మళ్ళీ అన్ని గుర్తుకొచ్చేస్తాయి. అమ్మకు కూడా ప్రామిస్ చేయి, ఇంకెప్పుడు ఇలా చేసుకోనమ్మా, మేడం చెప్పారు నేను ఇంకా మంచి బెటర్ ఆపర్చునిటీ చూసుకుంటాను, ఇంకొక స్టేట్ వెళ్తాను, కుదిరితే వీసా పెట్టుకుని ఇంకొక కంట్రీకి వెళ్తాను అన్న ఒక ధోరణితో అమ్మకు చెప్పు. నువ్వు మళ్ళీ మళ్ళీ పుట్టినట్టు ఉంటది అమ్మ దృష్టిలో ఇప్పుడు, గుర్తుపెట్టుకో. ఎప్పుడు వాళ్ళని బాధ పెట్టుకమ్మా. ఓకే మేడం, ఓకే మేడం. సరేనా, నేను అపాయింట్మెంట్ ఇస్తాను, కలుద్దు. కానీ లొకేషన్ ఓకే పెట్టండి మేడం, పెట్టండి మేడం. వీకెండ్స్ లో వస్తాను. యా షూర్ మేడం.